ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, నేను ఇప్పుడు మీకు ఒక మంచి ఫోటో ఫ్రేమ్ చూపిస్తాను. ఎట్లా ప్రిపేర్ చేయాలనేది, ఎట్లాగో కేక్ కట్ చేసినప్పుడు బోర్డు అనేది మనకు వస్తుంది, అది వేస్ట్ చేయకుండా దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఒక మంచి పిక్చర్ ఏదన్నా ఉంటే దాన్ని స్టిక్ చేసేసుకోండి. తర్వాత పాపుసిల్లి స్టిక్స్ ఉంటాయి కదా, అది ఐస్ క్రీమ్ స్టిక్స్. ఇవి చాలా చీప్గా దొరుకుతాయండి మనకి బయట. సో వాటిని కరెక్ట్గా పొజిషన్లో కట్ చేసుకొని జస్ట్ ఫోటో చుట్టూ అంటించేసాను అనమాట. లైక్ ఇదిగోండి, ఇలా చేశాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే, నా దగ్గర ఆల్రెడీ ఒక ఫ్రేమ్ పగిలిపోయింది, గ్లాస్ ఫ్రేమ్ పగిలిపోయింది. సో దానికి ఒక స్క్రూ అనేది ఉంటుంది కదా, దాన్ని పడేయకుండా నేను అలాగే దాన్ని సేవ్ చేసి పెట్టాను. సో అది నాకు ఇప్పుడు హెల్ప్ అయింది. ఈ మొత్తం ఈ స్టిక్స్ అన్నీ, ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నీ ఈ ఫోటో ఫ్రేమ్ చుట్టూ అంటించేసిన తర్వాత చిన్న హోల్ అనేది పెట్టాను, లాస్ట్లో పెట్టి దానికి ఫిక్స్ చేసేసాను అనమాట. ఇవి కొంచెం డెకరేట్, ఇవి షీట్స్ అండి, స్టోన్ షీట్స్ అంటారు వీటిని, జస్ట్ డెకరేషన్కి వాడాను. సో మీ దగ్గర ఏమున్నా యూస్ చేసుకోవచ్చు, లేక కుందన్స్ ఉంటే అవి పెట్టుకోవచ్చు. హ్యాపీగా మీ ఇంట్లో ఏదైనా వేస్ట్, ఇట్లా మనం శారీస్కి ఎట్లా తెచ్చే ఉంటాం చాలా వరకు, అవన్నీ వేస్ట్గా పోకుండా ఇలాంటివి ప్రిపేర్ చేసేయండి. ఇదిగోండి, నేను చెప్పాను కదా గ్లాస్ ఫ్రేమ్ పగిలిపోయినప్పుడు ఉండిందని. సో జస్ట్ ఇట్లా హోల్ చేసేసి పెట్టుకోండి, ఇట్లా బ్యాక్ నుంచి ఇన్సర్ట్ చేశానమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఫ్రేమ్ అనేది రెడీ అయిపోయిందో. సో మీకు కనుక ఈ డిఏవై నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.